తొలి టెస్టుకు కేఎల్ రాహుల్తో పాటుగా పృథ్వీషా ఉంటే ఇన్నింగ్స్ శుభారంభం జరుగుతుందని అంతా భావించారు. కానీ అకస్మాత్తుగా పృథ్వీషా కాలికి గాయమవడంతో జట్టు అయోమయంలో పడింది. ఇక మరో ఓపెనర్గా మురళీ విజయ్ ను తీసుకోవాలా వద్దా అనే ఆలోచనలో సతమతమవుతుండగానే వార్మప్ మ్యాచ్ లో విజయ్ విజృంభించి సత్తా చాటాడు. ఆస్ట్రేలియా 11తో ఆదివారం ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్ లో సత్తా చాటాడు. ఈ సెంచరీకి మించిన ఇన్నింగ్స్ తో టెస్టు సిరీస్ లో విజయ్ దాదాపు ఓపెనర్ బెత్తును ఖాయం చేసుకున్నాడు. పృథ్వీ స్థానంలో వచ్చిన విజయ్ కి రాహుల్ తోడవడంతో చక్కటి భాగస్వామ్యం నెలకొంది. మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై విజయ్ మాట్లాడాడు. "మేం ఒకే ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లం. అందువల్ల ఒకరిపై ఒకరికి మంచి అవగాహన ఉంది. అతను మంచి వ్యక్తి. తనతో కలిసి బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ఎప్పుడూ సరదాగా ఉంటుంది. మొదటి టెస్టులోనూ ఇదే ఫామ్ కొనసాగిస్తామనే నమ్మకం ఉంది" అని మురళీ విజయ్ తెలిపాడు. కాగా గతంలో రాహుల్ విజయ్ టెస్టుల్లో 25 సార్లు కలిసి బ్యాటింగ్ చేశారు. ఇక మొదటి టెస్టు జరగనున్న అడిలైడ్ లో 4 ఏళ్ల క్రితం విజయ్ 2 ఇన్నింగ్స్లలో 53 99 పరుగులతో రాణించాడు. దాంతో పాటుగా ఆస్ట్రేలియాలో బ్యాటింగ్ చేయడం అంటే ఇష్టమని కూడా విజయ్ తెలిపాడు. తను బ్యాక్ ఫుట్ పై ఎక్కువగా ఆడతానని, ఇక్కడి పరిస్థితులు తనకు సరిగ్గా సరిపోతాయని పేర్కొన్నాడు. ఇక 2014 పర్యటనలోనూ విజయ్ 400కి పైగా పరుగులతో రాణించిన విషయం తెలిసిందే. కాగా మొన్న జరిగిన వార్మప్ మ్యాచ్ లో 91 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసిన విజయ్ తర్వాత రెచ్చిపోయి ఆడాడు. 27 బంతుల్లోనే 2వ హాఫ్ సెంచరీ సాధించాడు. Yeah, I just took my chances and it came out my way. How were you thinking hitting the second inning? You were so sure getting into the first inning. What was your mindset going in? I know the opportunities are around the corner and I just wanted to be in that positive frame of mind. Like, you know, I've been working hard with my game as well as my fitness. So I'm just looking forward to contribute in this series and hopefully I can do that. Nothing different this time and it's just an interesting series for us and hopefully we can start the series really well. This is a good place to play cricket. The crowd is amazing to, you know, enjoy and just got to go and express ourselves and then as a team we are looking forward for that. Just kicking on from 4 years ago, do you think there's a little more responsibility on you too? Because you had such a good series, you have experience of these conditions as a senior batsman. See, once you play international, you got to handle responsibility, brother. Whether it's 4 years or whether you're first year, it's just about taking the responsibility and doing it for the team. Age doesn't matter here.